చేసినప్పుడైతే ఏమంత పెయిన్ అయితే ఏం అనిపించలేదు బట్ హారిబుల్ అన్నమాట ఎందుకంటే అండ్ కోవాక్సిన్ బెటరా కోవిషీల్డ్ బెటరా మీ అందరికీ డౌట్ అయితే ఉండొచ్చు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేము వ్యాక్సినేషన్కి స్టార్ట్ అయిపోయామన్నమాట సో బెంగళూరు చూసారా ఎంత ఖాళీ ఖాళీగా ఉందో యూజువల్లీ ఎప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంటాయన్నమాట రోడ్స్ అలాంటిది ఇంత నిశ్శబ్దంగా ఖాళీగా ఉన్నాయి అండ్ సో మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి రీచ్ అయిపోయాము లోపలంతా కూడా ఇలాగా సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ అరేంజ్మెంట్స్ అయితే మంచిగా చేశారు సో మాకైతే ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే అస్సలు రాలేదు అండ్ మేము ఫుల్ ప్యాక్డ్గా వెళ్దాం అన్నమాట లైక్ డబల్ మాస్క్ తర్వాత చేతికి గ్లౌస్ అలాగా సో నేనైతే ఎక్కువ షూట్ చేయలేకపోయాను సో వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము అండ్ యూజువల్లీ ఈ మాల్స్ అన్నీ కూడా ఫుల్ క్రౌడెడ్గా ఉన్నాయి ఇలా ఫస్ట్ టైం అన్నమాట సో చాలా రోజులు ఇలా క్లోజ్డ్గా ఉన్నాయి కదా అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఓలా కానీ ఊబర్ కానీ ఓన్లీ 2 ప్యాసెంజర్స్ని అలౌ చేస్తున్నారు ఎక్స్ట్రా అస్సలు అలౌ చేయట్లేదు ఆల్రెడీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో నేను ఇవాళ వ్యాక్సిన్ వేయించుకున్నాము అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో స్టార్ట్ చేశారనమాట వ్యాక్సిన్ వేయడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా సో ఇంకా అలా చాలా ఫాస్ట్గా అయిపోయింది సో అందుకోసం ఇవాళ వెళ్ళాము అంటే నిన్ననే తెలిసింది అండ్ ఇవాళ మాకు స్లాట్ అనేది లక్కీగా అయిపోవడం వల్ల వేయించుకున్నాం అనమాట అండ్ 18+ వాళ్ళు కూడా వేస్తున్నారు స్టార్ట్ చేశారు సో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను సో మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు కదా అని సో వేసినప్పుడు అయితే ఏమంత పెయిన్ అయితే ఏం అనిపించలేదు బట్ వేసిన దగ్గర లైక్ జస్ట్గా చిన్న పెయిన్ అయితే ఉంది అంతే అంతకు మించి ఇప్పటి వరకు అయితే ఏమీ లైక్ జ్వరం కానీ హెడ్ఏక్ కానీ లేదంటే బాడీ పెయిన్స్ కానీ అయితే ఏం రాలేదు బట్ అది యాక్చువల్లీ కంప్లీట్లీ డిపెండ్స్ అనమాట కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు సో ఇప్పటి వరకు అయితే ఏం లేదు నేనైతే నాకు లైక్ మార్నింగ్ వేయించుకున్నాము 11 అప్పుడు అలాగా సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇప్పటి వరకు అయితే నాకు నిద్ర కూడా రాలేదు యాక్చువల్లీ కొంతమందికి డ్రౌసీనెస్ ఉంటుంది అన్నారు సో అలా అనమాట నాకైతే ఏం లేదు నార్మల్గానే అనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా సో మంచిగా సూప్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను నాకు సూప్ అనగానే టమాటో అండ్ బీట్రూట్ సూపే గుర్తొస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో నేను రెసిపీ అయితే పోస్ట్ చేశాను సో ఐ కార్డ్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా యమ్మీగా ఉంటుంది అలానే ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా ఉంటుంది అన్నమాట ఈ సూప్ ఒక 3 డేస్ తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను ఆ రోజు నేను ఈవినింగ్ వరకు షేర్ చేసుకున్నాను కదా థర్స్డే రోజు సో సూప్ అంత తాగాను అంత నార్మల్గానే ఉంది అండ్ 7:30 అప్పుడు ఇంకా ఫుల్ చలి వేసింది తర్వాత ఫీవర్ వచ్చేసింది అండ్ ఆల్మోస్ట్ ఫీవర్ అనేది కామన్ సింప్టమ్ వ్యాక్సినేషన్ అయ్యాక బట్ నాకు చాలా విపరీతంగా చలి అన్నమాట అండ్ లిటరలీ నేను 3 దుప్పట్లు కప్పుకున్నా కూడా చలి ఆగలేదు అండ్ ఒక 1 అవర్ తర్వాత ఇంకా నేను మళ్ళీ టాబ్లెట్ వేసుకున్నాను డోలో ఎంజి సో అది వేసుకోగానే తగ్గిపోయింది ఫీవర్ అయితే బట్ హారిబుల్ అన్నమాట ఎందుకంటే నాకు ఫీవర్ కానీ తర్వాత జలుబు ఇలాంటి రెగ్యులర్వన్నీ కూడా చాలా తక్కువ వచ్చేది సో అలాంటి నాకు అంత ఒకటేసారి టెంపరేచర్ అనేది ఫస్ట్ టైము అండ్ అది కూడా ఓన్లీ ఫేస్ ఒకటి బాగా కాలిపోయినట్టుగా ఉంది అండ్ మిగతా బాడీ అంతా నార్మల్గా ఉంది నేనైతే అసలు ఇంకా టెంపరేచర్ కూడా చెక్ చేసుకోలేదు బట్ డోలా తీసుకున్నాక నాకు 1 అవర్కి లైక్ తగ్గిపోయింది ఫీవర్ అయితే అండ్ ఆ రోజు నైట్ కూడా ఇంకా లైక్ నార్మల్గా ఇడ్లీ తీసుకున్నాను అంతే డిన్నర్గా అండ్ నైట్ అంతా కూడా ఫీవర్ ఉండి అంటే లైక్ ఎక్కువ లేదు జస్ట్ నార్మల్గా ఉందన్నమాట అండ్ మార్నింగ్ కూడా ఫుల్ లైక్ ఎలా అంటే కంప్లీట్ బాడీ పెయిన్స్ అని కాదు బట్ చాలా నీరసంగా టైర్డ్గా అసలు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట అండ్ తర్వాత వ్యాక్సిన్ వేసిన చోట కూడా గెట్ అంటే పెయిన్ అంటే పెయిన్ కాదు బట్ ఏమైనా టచ్ అయినప్పుడు మాత్రం చాలా పెయిన్ ఉంది అండ్ కొంచెం ఇలా గట్టిగా అయిపోయినట్టుగా అయిపోయింది అన్నమాట
అండ్ సో నాకు మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది. సో మా ఇద్దరు సింప్టమ్స్ అయితే ఇవే. సో ఏం లేదు, ట్యాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కొంతమందికి లైక్ హెడ్ ఏక్స్ కూడా వస్తాయంట అండ్ బాడీ పెయిన్స్ వస్తాయంట. సో డిపెండ్స్ అన్నమాట. అండ్ సో నాకు ఫ్రైడేకి ఫీవర్ అయితే తగ్గిపోయింది, బట్ సాటర్డే సండే విపరీతమైన హెడ్ ఏక్ వచ్చింది నాకు. నేను యాక్చువల్లీ సండే రోజు అసలు ప్రిపేర్ అయిపోయాను అనమాట, నార్మల్గా తగ్గిపోయింది కదా అని. బట్ నో, హెడ్ ఏక్ అయితే వచ్చిపోతూ ఉంది, చాలా విపరీతంగా వచ్చేసింది. సో నేనైతే టెన్షన్ పడ్డాను, మేబీ సైట్ ఏమైనా పెరిగిందేమో, ఒకసారి ఐ చెకప్ చేయించుకుందామని అపాయింట్మెంట్ కూడా తీసుకుని ఇవాళ చెక్ చేయించుకున్నాను. సైట్ అయితే ఏం నార్మల్గానే ఉంది, ఓన్లీ లైక్ హెడ్ ఏక్ అనేది కూడా అదొక సిమ్టమ్ అనమాట వ్యాక్సినేషన్లో. సో ఇవాళ మండే, సో హెడ్ ఏక్ అయితే తగ్గిపోయింది. అండ్ నేను అనుకున్నాను లైక్ వన్ డే ఉంటుంది కదా, సో నార్మల్గా మళ్ళీ అప్లోడ్ చేయొచ్చులే అని చెప్పేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను అనమాట, సండే అప్లోడ్ చేస్తా వీడియోని, బట్ కుదరలేదు. సో ఇవాళ అందుకే ఇంకా మొత్తం కంప్లీట్గా తగ్గాకే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకేం సింప్టమ్స్ లేవు, ఎటువంటి హెడ్ ఏక్ కానీ నీరసం కానీ, ఇక్కడ వ్యాక్సిన్ వేసిన చోట కూడా పెయిన్ అయితే లేదు. సో కంప్లీట్ నార్మల్ అనమాట. సో చూసారు కదా, స్పెక్స్ అయితే వచ్చేసాయి నావి, అండ్ ఆల్రెడీ మీరు లైవ్లో చూసే ఉంటారు. అండ్ ఇంకొకటి, లైవ్లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు వ్యాక్సినేషన్ గురించి. సో నాకు అనిపించింది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇవాళ అయితే నేను కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకుని వచ్చాను, సో అవైతే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము వ్యాక్సిన్ ఎక్కడ వేయించుకున్నాం అనేది. మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వ్యాక్సిన్ వేయిస్తున్నారు, సో మేము అలా వేయించుకున్నాము. లేదు అనుకుంటే మీరు లైక్ టెలిగ్రామ్ గ్రూప్స్లో లైక్ జాయిన్ అయ్యి అక్కడ కూడా వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా, సో అలా అయినా చేయొచ్చు. లేదంటే హాస్పిటల్స్లో ఇప్పుడు లైక్ ఒక ప్యాకేజ్ లాగా కూడా వ్యాక్సిన్స్ అయితే వేయిస్తున్నారు. అండ్ ఇంకొకటి, మే 1st నుంచి గవర్నమెంట్ అయితే లైక్ పర్మిషన్ ఇచ్చింది 18+ వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి. సో ఇప్పుడు ఎవరైనా వేయించుకోవచ్చు, 18+ ఏజ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు కంపల్సరీ, సో మీరు వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ నేను సింప్టమ్స్ అన్నీ షేర్ చేసుకున్నాను కదా, మాకు వచ్చిన సింప్టమ్స్. సో ఇప్పుడైతే ఏం ఫుడ్స్ తీసుకోవాలని చెప్తాను. సో మోస్ట్లీ ఏదైనా సరే ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకున్నాక కొంచెం లైక్ డల్గా అనిపిస్తుంది బాడీలో, అంటే టైర్డ్గా అనిపిస్తుంది, కొంతమందికి ఫీవర్ తర్వాత హెడ్ ఏక్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ, సో ఇలా ఉంటుంది కదా. అప్పుడు మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే బెటర్. సో అందుకోసం నాన్ వెజ్ తినే వాళ్ళైతే అట్లీస్ట్ ఒక 1 to 1.5 weeks గ్యాప్ ఇస్తే బెటర్, మేమైతే అలానే చేసాము. ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, బట్ ఎగ్ వైట్స్ అయితే బెటర్, ఎందుకంటే లోపల ఎగ్ యోక్ అయితే కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఎగ్ వైట్ అయితే ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి కాబట్టి ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా లిక్విడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే మజ్జిగ కానీ లేదంటే నిమ్మకాయ రసం కానీ, సో ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకుంటే అవి అయితే అవాయిడ్ చేయండి వ్యాక్సిన్ వేయించుకున్నాక, ఎందుకంటే అవి డీహైడ్రేట్ చేస్తాయి బాడీని, సో అందుకోసం అవన్నీ మీరు కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ కోవాక్సిన్ బెటరా కోవిషీల్డ్ బెటరా మీ అందరికీ డౌట్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా వేరే వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా. ఏం లేదండి, చాలా సింపుల్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ వ్యాక్సిన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అలా కాదు, ఏ వ్యాక్సిన్ అయినా సరే మనకి యాంటీబాడీస్ని ఇస్తుంది కాబట్టి ఏదైనా ఓకే. మీరు అసలు డౌట్ లేకుండా ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు కనుక ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, మైల్డ్ సింప్టమ్స్ లైక్ ఫీవర్ కానీ లేదంటే కాఫ్ కానీ లేదంటే జలుబు కానీ ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి, ఒకసారి మీరు లైక్ టెస్ట్ చేయించుకొని నెగటివ్ వస్తేనే మీరు ఫర్దర్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి వ్యాక్సిన్ తీసుకోండి బెటర్. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కొంతమందికి కోవిడ్ వచ్చి తగ్గిపోతుంది కదా, సో వాళ్ళు అట్లీస్ట్ 3 months వరకు వెయిట్ చేయమంటున్నారు. సో ఏం లేదు, దాని రీజన్ ఏంటంటే ఆల్రెడీ వన్స్ కోవిడ్ వచ్చి తగ్గిపోయాక మన బాడీలో యాంటీబాడీస్ అనేది డెవలప్ అయి ఉంటాయి కాబట్టి
ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసినా కూడా అంత యూజ్ ఉండదు అనేది అంటారు అంతే. అండ్ ఇంకొకటి, మీరు సింప్టమ్స్ అనేది కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమందికి అస్సలు రాకపోవచ్చు. ఏం అస్సలు భయపడొద్దు, ఎందుకంటే సింప్టమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, మీకు జస్ట్ ఒక 1 డే ఉంటాయి అంతే అనమాట. సో ఏం అస్సలు ప్యానిక్ అవ్వద్దు. మీరు ఒకవేళ ఎక్కువ సీరియస్గా ఉంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. బట్ మోస్ట్లీ అందరికీ ఫీవరే వస్తుంది, సో డోలో ఎంజీ కానీ పారాసెటమాల్ కానీ సో అలా ఏమన్నా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. బట్ పెయిన్ కిల్లర్స్ అయితే అస్సలు వేసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించేసుకున్నారనుకోండి, మీరు 2 వ్యాక్సిన్స్, కోవిడ్ రాదని కాదు, మీకు జస్ట్ అది ఒక షీల్డ్ లాగా అంతే అనమాట. మీరు వ్యాక్సిన్స్ వేయించుకున్నా కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వండి, తర్వాత మాస్క్ కంపల్సరీ యూజ్ చేయండి, తర్వాత హైజీన్గా ఉండండి, అంటే లైక్ శానిటైజ్ చేసుకుంటూ అలాగా. ఎందుకంటే ఒకవేళ మీరు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మీరు ఒక క్యారియర్ లాగా వర్క్ అవ్వచ్చు, అంటే లైక్ మీకు రాకపోయినా కూడా మీ వల్ల వేరే వాళ్ళకి రావచ్చు. సో అందుకోసం ఖచ్చితంగా ఇదివరకు ఎలాగ ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళము అలా తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇంకొంచెం తగ్గాలి కదా, ఇప్పటికే కొంచెం తగ్గింది సిచ్యువేషన్ అనేది, ఇంకా తగ్గాలంటే అందరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి, తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. అండ్ మేము వెళ్ళినప్పుడైతే అంత ఖాళీ ఖాళీగా ఉన్నాయి రోడ్స్, బట్ పోలీస్ వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, చెక్ చేయిస్తూ ఉన్నారు. మోస్ట్లీ మీకు అర్జెంట్ వర్క్స్ ఉంటేనే బయటకు అయితే వెళ్ళండి, మ్యాక్సిమం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఇదండి మా వ్యాక్సినేషన్ సింప్టమ్స్, తర్వాత మేము ఎలా కేర్ తీసుకున్నాము అదంతా నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. మీకైతే యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్గా అనిపిస్తే మీరు తప్పకుండా మీరు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ట్రై చేయండి, అండ్ సేఫ్గా ఉండండి అంతే. అండ్ ఇంకొక వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు ఛానల్ని ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా వీడియోస్ అయితే షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను, అప్పటి వరకు బాయ్.